విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ పై వివాదం ముదురుతోంది. 2019 లోనే పోస్కో సంస్థతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం రహస్యం ఒప్పందం చేసుకోవడం ఇప్పుడు కొత్త దుమారం రేపుతుంది. అయితే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. ఏపీలో ప్రస్తుత పరిణామాలను వివరించారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచించాలని పవన్ కోరినట్లు తెలిపారు. వైసీపీ మనస్ఫూర్తిగా చేయాలనుకుంటే 20 మంది ఎంపీలతో చాలా చేయవచ్చని పవన్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ ట్రిప్ వెనుక ముఖ్య కారణం ఒకటి, రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితులు, అలాగే దేవాలయాల మీద దాడులు సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి ఏ స్థితిలో ఉందని చెప్పడానికి, అదే సమయంలో వచ్చే సమయంలో మాకు ముందుగా ఎందుకు వచ్చామంటే, ఎప్పుడైతే ఈ స్టీల్ ప్లాంట్ పరిస్థితి బయటకు వచ్చిందో డిస్ఇన్వెస్ట్మెంట్ గురించి, రాష్ట్ర దేశంలో ఉన్న డిస్ఇన్వెస్ట్మెంట్ మిగతా పరిశ్రమలకు అప్లై చేయడానికి దీనికి ఉన్న ప్రత్యేకతని నిన్న కేంద్ర హోంమంత్రి శ్రీ గౌరవనీయులు శ్రీ అమిత్ షా గారికి తెలియజేశాం. దాదాపు ఒక అరగంట సేపు అమిత్ షా గారితో మాట్లాడటం జరిగింది. దాంట్లో ప్రధాన అంశాలుగా ఈ అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సంబంధించి కానీ, అలాగే ఈ శాంతి భద్రతల పరిస్థితి కానీ, దేవాలయాలు మీద దాడులు కానీ, దాంతోపాటు ముఖ్యంగా వారి దృష్టికి తీసుకొచ్చింది ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ గురించి. అది తెలియజేసింది దాదాపు 18,000 మంది ఇక్కడ స్ట్రైట్ ఉపాధి తీసుకుంటా ఉన్నారు. దాదాపు 20,000 మంది పైగా ఈ కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ జరుగుతూ ఉంది. దాదాపు 100,000 పైచులకు మొత్తం దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దీన్ని మీరు ఒక ఆల్టర్నేటివ్ ఆలోచన విధానం దీని మీద చేయాలి, పునరాలోచించాలని చెప్పేసి దాని మీద ప్రత్యేకించి తెలియజేయడం జరిగింది. మా వంతు కృషిగా మేము ఏమేమి చేయాలో వారికి తెలియజేశాం. అలాగే దాంట్లో భాగంగా నిన్న మొన్న కలిసిన దాంట్లో, మళ్ళీ నిన్న ప్రత్యేకం కలిసిన దాంట్లో కూడా ఈ మన కేంద్ర ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ స్టేట్ ఫర్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ మురళీధరన్ గారిని కూడా కలవడం జరిగింది. వారికి కూడా ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్ర దాదాపు 32 మంది బలిదానాల తర్వాత ఆంధ్ర ఉక్కు కర్మాగారం స్టీల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చింది. దీనిని కేవలం ఒక ఉక్కు కర్మాగారంగానే కాకుండా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకు మనోభావాలని, లేదంటే వారి తాలూకు ఆత్మగౌరవానికి ప్రతీక. అందుకని దీన్ని కొంచెం లోతుగా సూక్ష్మంగా చూడాలనేది కూడా మేము వారి అందరి దృష్టికి తెలియజేశాం. మిగతా నాయకులందరికీ కూడా మేము ప్రజెంటేషన్ ఇచ్చాం. అలాగే నిన్న అమిత్ షా గారితో మాట్లాడిన దాని ముఖ్య కారణం, మళ్ళీ వచ్చే నెల 3-4 తారీఖుల్లో మళ్ళీ ఒకసారి కలిసే అవకాశాలు ఉన్నాయి. అది మీకు కొంత స్పష్టత వచ్చాక దానికి మీకు తెలియజేస్తాను. అంటే 3 కానీ 4 కానీ కూర్చొని భవిష్యత్తులో జనసేన భారతీయ జనతా పార్టీ రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి, వచ్చే సంవత్సరానికి, తర్వాత ఎలక్షన్స్ వరకు ఎలా ఉండాలి, దాని మీద కూడా ఒక కోర్ కమిటీతో ఒక చర్చ జరుపుతామని చెప్పి అమిత్ షా గారు. సో అది 3rd 4th లో, మార్చి 3rd 4th లో ఖచ్చితంగా స్పష్టత వచ్చింది. అంతకుముందు కూడా ఉండింది, కానీ ఇదేనంటే ఇది ప్రత్యేకమైన ఇప్పుడు మనకున్న నేపథ్యంలో, స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం మీద ఏమైనా హామీ ఇచ్చారా సార్? ఎంక్వైరీ చేపిస్తాము. రాష్ట్రంలో శాంతి భద్రత అంశం తీసుకెళ్లారు కదా, ఆలయాలపై శాంతి భద్రతల మీద చాలా దృష్టి ఉంది. దాని గురించి, వీటన్నిటి గురించి మాట్లాడాలంటే ముందు అన్నిటికీ కొంచెం లోతుగా మాట్లాడాలంటే అది వచ్చే నెల 3-4 తారీఖుల్లో దాన్ని